ఘనత వహించబడిన యేసయ్యకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. దేవుని బిడ్డలైన మీకు వందనములు. ఏప్రిల్ 7వ తారీఖు దేవుడు మనకు సిద్ధపరిచిన దైవవాక్యం ప్రసంగి 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడు చేయు పనులన్నీయో శాశ్వతములని నేను తెలుసుకుంటేని, దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏదియో తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ప్రభునందు ప్రిమినటి వంటి వాళ్ళారా, దేవుడి చేయు ప్రతి యొక్క పని శాశ్వతమైనదని సొలొమోను తెలుసుకున్నాడు. దేవుడు చేసిన వాటిలో ఏది చేర్చకూడదని, ఏది కూడా తీయకూడదు అని ఇక్కడ చెప్పబడుతూ ఉంది. అయితే దేవుని యందు భయభక్తి కలిగి ఉండాలని మనుష్యుల ఎడల దేవునికున్న తన దైవిక సంకల్పం. దేవుని సంకల్పం మనిషి పట్ల ఈ విధంగా ఉంది అని మనిషి తెలిసి కూడా దేవుని యందు భయం భక్తి కలిగి జీవించలేక ఎంతోమంది ఈ రోజున దేవునికి భిన్నమైన జీవితం జీవిస్తున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆ భక్తుని గురించి దేవుడే అపవాదికి చెబుతూ ఉన్నాడు. యోబు అనే వ్యక్తి ఉన్నాడని యోబును సాతానునికి దేవుడు పరిచయం చేస్తున్నాడు. అతడు యథార్థవంతుడు అని, న్యాయవంతుడు అని, నాయందు భయము భక్తి కలిగిన వాడని, చెడుతనాన్ని పూర్తిగా విసర్జించేశాడని, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడని, ఈ విధంగా దేవుడు యోబును గురించి గొప్పగా సాతానుతో చెప్పడం మనం చూస్తున్నాం. అయితే వెంటనే అపవాది అంటున్నాడు, యోబు ఊరకయే దేవుని యందు భయభక్తి కలిగిన వాడాయనా, నీవతనికి అతని ఇంటి వారికిని అతనికిని కలిగిన సమస్తమునకు చుట్టూ కంచెవేసితివి కదా. ఇక్కడ వాక్య భాగములో చూస్తే అపవాదికి తెలుసు ఏ దేవుని యొక్క సహకారం యోబుకు ఉండగలిగాదు. అతడు నా యందు భయభక్తి కలిగిన వాడు అనగా దేవుని యందు యోబు భయము భక్తి కలిగి ఉండడం ఆ భయభక్తిని కాపాడుకోవడమైనా లేక దాన్ని భద్రపరుచుకోవడమైనా లేక దాన్ని కొనసాగించడమైనా దేవుని యొక్క ప్రమేయము యోబుకు ఉండగలిగితేనే భయభక్తి గలిన వ్యక్తిగా ఉండగలుగుతాడు అన్న విషయం సాతానుడు అక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. దీన్ని బట్టి చూడగలిగితే ప్రతి వ్యక్తి కూడా దేవుని యొక్క ప్రమేయం అనేది ఉండగలిగితేనే ఆయన యందు భయము భక్తి కలిగిన జీవితంలో ముందుకు సాగిపోవటానికి అవకాశం అనేది ఉండగలుగుతుంది. దేవుని యొక్క ప్రమేయము లేకుండా నేను కానీ భయభక్తితో నేను బ్రతకాలి నేను అనుకుంటే ఏమాత్రం కూడా కాపాడుకోలేము, కొనసాగించుకోను కూడా ఉండలేము. అయితే ఈ భయభక్తి అనేటువంటిది దేవుని మూలమున ఒక వ్యక్తికి వస్తుంది అనే మాట మనం మరిచిపోకూడదు. ఈ భయభక్తి మనకు కలిగి ఉండుటను బట్టి కీర్తన 128:4లో యెహోవా యందు భయభక్తి కలవారు ఈ విధముగా ఆశీర్వదించబడుదురు. దేవుడి ఇచ్చిన భయభక్తిని ఎవరైతే కాపాడుకోగలుగుతారో తప్పనిసరిగా వారు ఆయన ఆశీర్వాదాలు
పొందుకోగలుగుతారు అని బైబిల్ యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళారా, దేవుని ఆశీర్వాదం అనేది నాకుండాలి అన్నా మీకు ఉండాలి అన్నా మన బ్రతుకు కాలమెల్లా భయము భక్తి దేవుని ఎడల మనము చూపిస్తూ జీవించిన వారమైతే ఆశీర్వాదాలలో ఏది కూడా మనకు కొదువనేది ఉండదు. సంపూర్ణమైన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించగలుగుతాడు. ఆదికాండం 22:12 చూస్తే దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీకున్నది ఒకే ఒక కుమారుడు. నేను అడిగాను, నీ కుమారుని నాకు ఇవ్వటానికి ఏమాత్రము వెనుక తీయకుండా నీవివ్వటానికి ముందుకు వచ్చావు. దీనిని బట్టి చూడగలిగితే నీవు నా యందు భయము భక్తి కలిగిన వ్యక్తివి అని నాకు తెలుసు. దేవుని యందు నిజమైన భయము భక్తి అబ్రహాములో ఉంది అని దేవుడే తెలుసుకోగలిగాడు. తన బిడ్డను ఇవ్వటానికి ఎక్కడ కానీ తన అడుగు వెనుకకు వేయలేదు, తన అడుగు ముందుకు వేయగలిగాడు. దేవుని యందు ఎంత భయం ఎంత భక్తి అనేది ఉండగలిగితే అంత కఠినమైన ఆజ్ఞను కూడా జరిగించటానికి ముందుకు వెళ్ళగలిగాడు. ముఖ్యముగా ఆ దేవాతి దేవుని యందున్న భయము భక్తే. అందుకే అబ్రహాముకు కలిగిన సంతానాన్ని చూడగలిగితే వారు ఆశీర్వదించబడినటువంటి సంతానముగా వారి పిల్లలు ఉంటున్నారు. మన జీవితంలో కూడా దేవుని యందు భయము భక్తి కలిగి మన ముండుటను బట్టి ఆయన ఇహలోకపరంగా ఏది తక్కువ చేయడు. కీర్తన 111:5 చూస్తే దేవుని యందు భయభక్తి గల వారికి ఆయన ఆహారము ఇచ్చి ఉన్నాడు అని వ్రాయబడి ఉంది. అనిందు మన భయభక్తి కలిగి ఉంటే మనలనే కాదు మన పిల్లలను కూడా దేవుడు ఆహారము ఇచ్చి పోషించువాడు. అనగా మన జీవితంలో దేవుడు మనకు పోషణాధారముగా ఉంటాడు అనే విషయం మరిచిపోకూడదు. కాబట్టి దేవుడు భూమి మీద జీవిస్తున్న ఏ మనిషి నుండి దేవుడు భయభక్తిని చూడాలి అని కోరుకున్నాడు ఆ జీవితము జీవించినవాడు దేవుని చిత్తాన్ని జరిగించినవాడు దాని నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని కూడా పొందుకున్నటువంటి వాడు. కాబట్టి ఆయన ఇంకా భయము భక్తి గల వారుగా మనం ఉండగలిగితే కీర్తన 145:19 ఆయన మన కోరికలన్నింటినీ కూడా నెరవేర్చగలుగుతాడు. ఒక ఆశీర్వాదమే కాదు, ఒక పోషణే కాదు, మన కోరికలన్నీ కూడా దేవుడు నెరవేర్చగలుగుతాడు. ప్రసంగి 3:14 చెప్పబడినట్లుగా మనుష్యులు తన యందు భయభక్తు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. అంటే ఆయనందు భయభక్తి కలిగి మన ముండి ఆ జీవితాన్ని మనము ఆయనకు చూపిస్తూ ఉండాలని దాని నుండి వచ్చేటువంటి మేలు మనం పొందుకోవాలి అని వాక్యంలో మనం వినగలిగాం. అటువంటి శ్రేష్టమైన జీవితంతో ముందుకు వెళ్ళుదాం. పరమతండ్రి, మంచి దేవుడు తండ్రి మీరు, దేవా మీ యందు భయము భక్తి కలిగి జీవించి దాని నుండి వచ్చే ఆశీర్వాదాలు మేమందరము పొందటానికి కృప మాకు చూపమని మీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.